హోదా ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ. నమ్మకం పెట్టుకున్న మూడు పార్టీలు మోసం చేశాయని జేడి మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ ఏపీకి ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదని గుర్తు చేశారు. 4 సార్లు అద్భుతమైన అవకాశం వచ్చినా పార్టీలు పట్టించుకోలేదని, కేంద్రం చెప్పిన చీలిక పలుకనేదే మన పాలకులు చెబుతున్నారని దుయ్యబట్టారు వివి లక్ష్మీనారాయణ. కళ్ళబొల్లి మాటలతో రాజకీయ పార్టీలు మళ్లీ మన ముందుకు వస్తున్నాయని చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలపై ఎవరికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో పోరాడాలని పిలుపునిచ్చారు. గెలవాలి అన్నదే ప్రాధాన్యత సంతరించుకుంది. చూడండి మన యువతరం ఏమవుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. మన దగ్గరికి ఫ్యాక్టరీలు రావట్లేదు, కర్మాగారాలు రావట్లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు. అదే ఉత్తరాఖండ్ గాని హిమాచల్ ప్రదేశ్ లో గాని ఈ ప్రత్యేక హోదా వల్ల బ్రహ్మాండంగా అక్కడ ఫ్యాక్టరీలు డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత అక్కడ ఉపాధి కూడా దొరికింది. అందువల్ల మీడియా ద్వారా మేము రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ విధంగా వీళ్ళు చెబుతున్న ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రచారానికి మీరు నమ్మకండి. వాళ్ళు మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ధైర్యంగా అడగండి. ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీరేం చేశారు? యువతరం ధైర్యంగా ప్రశ్నించండి. విశాఖపట్నం పత్రికలను తలుచుకుంటే మళ్ళీ పట్టుకుంటుంది. నిజంగా చెప్తున్నాను, రాష్ట్రంలో 23 జిల్లా 26 జిల్లాల్లో మీటింగ్ పెడతాను. వాళ్ళు ఎవరుకుంటున్నా ఇబ్బంది లేదు. దయచేసి యువతరం గుర్తుంచుకోండి. మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లతో కొంతమంది వస్తా ఉన్నారు. దయచేసి అలాంటి మాటలు నమ్మొద్దండి. ఢిల్లీలో నేను ఒకటే బాధతో చెప్తున్నాను, ఢిల్లీలో వెళ్ళి 4 రోజులు ఉండిన తర్వాత మేము 100 మంది ధర్నా చేశాం. అలాగే విశాఖ ఉక్కు కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తం ఎవరైతే ప్రాణ త్యాగాలు సాధించుకున్న విషయం కూడా వారికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. భారత్ జోడో యాత్రకు వెళ్ళిన ఆయన కళ్ళలో నిజాయితీ కనబడింది. వాళ్ళ తల్లి గారి ఆధ్వర్యంలో